गुड आफ्टरनून वेलकम टू डॉक्टर्स टाइम पूर्व आहार पद्धति चाला नियमालु उंडेवी एन्नी आरोग्य समस्यलु वच्चिना तट्टुकुनेवारु कानी ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్. చెప్పుకోవడానికి సిగ్గుపడో మరికొందరు భయంతోనూ వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు. పైల్స్, ఫిషర్, ఫిస్టుల లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068016 హలో డాక్టర్, ముందుగా చెప్పండి అసలు పైల్స్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఓకే, యాక్చువల్గా మీ అంటే నవ్ డేస్ తరచుగా అందరికీ ప్రాబ్లం అవుతున్న సమస్యల్లో ముఖ్యమైనది పైల్స్, ఫిజర్, ఫిస్టుల అనేది. ఇది మనకు లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో మేజర్ డిజార్డర్. ఎందుకంటే చాలా వరకు అన్ని రకాల కామన్ ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి అందరికీ. సో ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, స్ట్రెస్ లెవెల్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ నవడేస్ చాలా పెరగడం, మెంటల్ స్ట్రెస్తో పాటు ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే శారీరకంగా శ్రమ లేకపోవడం అనేది నవడేస్ పెరగడం, ఆన్ టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలామందికి గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకి 8 to 9 పీపుల్కి మన గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. సో అప్పర్ జిఆర్టి కనుక తీసుకుంటే మనకి ఎక్కువ మన కడుపులో మంట రావడం కానీ, తేనిపులు రావడం కానీ, చెస్ట్ పెయిన్ రావడం కానీ, గ్యాసెస్ ఫార్మేషన్ రావడం కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో దీన్ని ఇదే విధంగా నెగ్లెక్ట్ కనుక చేస్తే ఇంకా ఫర్దర్గా అల్సర్ ఫార్మేషన్ కావచ్చు, కొంతమంది కాన్స్టిపేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో పైల్స్ కానీ, ఫిజర్ కానీ, ఫిస్ట్ల కానీ మేజర్గా సిమ్టమ్ కనుక తీసుకుంటే క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఉంటే దానివల్ల మేజర్ ఇబ్బంది ఉండదు, బట్ మోర్ దెన్ 2 weeks, 3 weeks కంటిన్యూగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కనుక ఉంటే ఇట్ మే లీడ్స్ టు పైల్సే కావచ్చు, ఫిజరే కావచ్చు, ఫిస్ట్లనే కావచ్చు. సో దీనికి దారితీసే కారణాలు ఏవైనా అంటే కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా కూడా ఎంజైమాటిక్ ప్రొడక్షన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా మలబద్ధకానికి దారితీసే అవకాశాలు ఉంటాయి, అది కూడా ఒక రీజన్. దానికి అధిక రక్తపోటు ఉండడం వల్ల కూడా మనకి ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రెజర్ సిమ్టమ్స్ ఎక్కువ పెట్టడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ గమనిస్తుంటాం. సో నవడే సైకోసోమాటిక్ డిజార్డర్లో మనం ఎక్కువ ఆటోఇమ్యూన్ డిజార్డర్లో ఐబీఎస్ లాంటి సమస్యలు గమనిస్తున్నాం. సో ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్, సో దీన్ని కూడా ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే, సో అది మనకి ఏదర్ సైడ్ ఉంటుందంటే కొంతమంది కాన్స్టిపేషన్, కొంతమంది డయేరియా. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు మనకి ఎక్కువగా ఈ పైల్స్ కానీ, ఫిజర్ కానీ, ఫిస్ట్లా కానీ గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ కనుక తీసుకుంటే, లో మెటబాలిక్ రేట్ ఉండే డిజార్డర్ కనుక తీసుకుంటే హైపోథైరాయిడ్ అంటాం. సో డైజెషన్ అనేది ప్రాపర్గా జరగకుండా స్లో డైజెషన్ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్కి ఎక్కువగా దారితీస్తుంది. ప్రాపర్గా థైరాయిడ్ లెవెల్స్ అనేది నార్మల్గా రేంజ్ మెయింటైన్ చేయకుంటే, సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అధిక రక్తపోటుతో పాటు, హై కొలెస్ట్రాల్తో పాటు, లివర్ ప్రాబ్లంతో పాటు డయాబెటిక్ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఫర్ కాన్స్టిపేషన్. సో రికరెంట్ ఏదర్గా కాన్స్టిపేషన్ రావడం మనం కావచ్చు, లేకపోతే తొందరగా తగ్గకపోవడానికి కూడా మనకు డయాబెటీస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అన్కంట్రోల్ డయాబెటీస్ కనుక తీసుకుంటే అందులో ముఖ్యంగా మనకు పైల్సే రావచ్చు, రికరెంట్ ఫిస్ట్లనే రావచ్చు, రికరెంట్ ఫిజర్సే రావచ్చు. ఎంత తీసుకున్నా కూడా మెడిసిన్కి హీల్ అవ్వకుండా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో కనుక తీసుకుంటే మనకు ఉండే ఆహార అలవాట్లు, చాలామంది స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటారు అండ్ వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటారు. సో దానికి తోడు క్రానిక్ అంటే ఆల్కహాలిజం కానీ, స్మోకింగ్, క్రానిక్ స్మోకర్స్ కానీ ఉండడం వల్ల కూడా చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. అండ్ బ్లైండ్ డైట్ ఎక్కువ తీసుకోకుండా అండ్ పీచు పదార్థాలు తక్కువ తీసుకోవడం వల్ల కూడా, స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అండ్ సీజనల్ వేరియేషన్స్ కనుక తీసుకుంటే మనకు డిహైడ్రేట్ అయ్యే సీజన్, ముఖ్యంగా సమ్మర్ సీజన్లో ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీలో వాటర్ ఇంటేక్ తక్కువ అవ్వడం, ప్రాపర్ మెటబాలిజం లేకపోవడం వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అవ్వడం వల్ల. సో దీనికి దీనికి తోడు స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం అనుకోండి, ఆయిలీ ఫుడ్, డెఫినెట్గా వాళ్ళకి ప్రాబ్లం తగ్గకుండా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాబ్లం అదే సీజన్లో స్టార్ట్ అవ్వడం కూడా మనం గమనిస్తామండి. మెయిన్గా పైల్స్ అనేది అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేసు ఉంటే కనుక అంటే ప్రెగ్నెన్సీ ప్రిస్క్రిప్షన్కి అలాగే పైల్స్కి సంబంధించి ప్రిస్క్రిప్షన్ అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఓకే, యాక్చువల్గా మనకు పైల్స్ అనేది ఫీమేల్స్లో కూడా మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఈ గ్యాస్ట్రిక్ డిజార్డర్తో పాటు ప్రెజర్ సింటమ్స్ ఎప్పుడైతే పడతాయో, ప్రెజర్ సింటమ్స్ ఇన్ ద సెన్స్, సో బాడీ కంజెషన్ అయితే ఎక్కువగా, వీనస్ ఎంగార్జ్మెంట్ కానీ, కంజెషన్ కానీ ఎప్పుడవుతుంది ఫీమేల్స్కి అయితే ముఖ్యంగా ఒబెసిటీ అండ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వీనస్ కంజెషన్ కంపల్సరీ ఉంటుంది, బాడీ వెయిట్ పుట్టాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో పెల్విక్ వీన్స్ టోటల్గా బల్జింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళకి నార్మల్ డెలివరీస్లో ఎక్కువగా మనకు పైల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు సీజన్ సెక్షన్ కంటే. సో వీళ్ళు కంపల్సరీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడంతో పాటు ఫుడ్ ఇంటేక్ కంపల్సరీ మ్యాండేట్, దే హ్యావ్ టు టేక్ ద ఫుడ్, బట్ వాటర్ కానీ, ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం అనేది మెయింటైన్ చేయాల్సిందే తప్పదు. దానికి తోడు మనకు గ్యాప్, షార్ట్ ఇంటర్వెల్స్ ఎక్కువ తీసుకుంటూ పీచు పదార్థాలు తీసుకోవడంతో పాటు నరిష్మెంట్ ద బాడీ ప్రాపర్గా ఉండాలి, అటెండ్ చేయాల్సింది, రెగ్యులర్ వాకింగ్ చేయాల్సింది.
సో ఇది మేనేజ్మెంట్ పార్ట్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా కంపల్సరీ దే హ్యావ్ టు మెయింటైన్ స్పైసీ మసాలా ఫుడ్ అవాయిడ్ చేయడం అండ్ మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక తీసుకుని మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేస్తూ వెయిట్ గెయిన్ మెయింటైన్ అవుతుంటే కనుక కంటిన్యూగా నిలబడ్డం కానీ కంటిన్యూ ప్రెజర్ సిమ్టమ్స్ లేకుంటే బాడీ వెయిట్ కనుక మెయింటైన్ చేసుకుని మళ్ళీ ప్రాబ్లం రాకుండా కూడా మనం చూసుకోవచ్చు బట్ ఈవెన్ దో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత వచ్చినా కూడా ఇంటర్నల్ పైల్స్ కానీ సెకండ్ గ్రేడ్ పైల్స్ కానీ వితౌట్ మెడికేషన్తో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా ప్రాపర్ డైట్ కనుక మెయింటైన్ చేస్తే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి ఓకే అండి మరి మెయిన్గా అంటే పైల్స్కి సంబంధించి అంటే ఒక్కసారి వస్తే కనుక సర్జరీ చేయించుకుంటే నొప్పి భరించలేక మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఓకే సో చాలామంది భయానికి ఆందోళనకు సర్జరీకి వెళ్తూ ఉంటారు అట్టు సో ఇంటర్నల్ పైల్స్కి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అండ్ సెకండ్ గ్రేడ్ పైల్స్కి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సర్జరీ బట్ థర్డ్ గ్రేడ్ పైల్స్ ఉంటే కనుక చాలామంది భయపడి క్యాన్సర్కి ఏమో లీడ్ చేస్తుందని చెప్పి సర్జరీకి వెళ్తూ ఉంటారు సో బయట అట్ అవుట్ ఆఫ్ 1000 కేసెస్లో మనకు 1 or 2 కేసెస్ మాత్రమే క్యాన్సర్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ స్టిల్ రికరెన్స్ అనేది విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో మళ్ళీ ప్రాబ్లమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎంత సర్జరీ అయినా కూడా ఆ విధంగా పెయిన్ఫుల్ కండిషన్ రిపీట్ అవుతుంది షాక్లోకి వెళ్ళినా కూడా బట్ వేరే సర్జరీ నాన్ సర్జికల్ మన హోమియోపతి ప్రిస్క్రిప్షన్ ఇంటర్నల్ పైల్స్ అయినా సెకండ్ గ్రేడ్ పైల్స్ అయినా ఎక్స్టర్నల్ పైల్స్ అయినా క్లియర్ అవుతుంది ఎందుకంటే అండర్లైయింగ్ ప్రాబ్లమ్ని మనం కరెక్షన్ చేయాలి కాన్స్టిపేషన్ ఇస్ ఎ మేజర్ కన్సర్న్ కాబట్టి గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ అండ్ మేజర్ కన్సర్న్ కాబట్టి అక్కడ కరెక్షన్ చేసామనుకోండి ఆటోమేటికల్లీ పైల్స్ ప్రాబ్లం రెక్టిఫై అవడంతో పాటు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా మనం చూసుకోవచ్చు ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు త్రినాథరావు హలో త్రినాథరావు గారు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో డాక్టర్ నమస్కారం అమ్మా సార్ నమస్తే చెప్పండి అదే ఇప్పుడు నాకు మలద్వారం రంధ్రం కొంచెం పైకి ఓకే దురదల రావడం నేను ఎక్కువ కూర్చుంటూ ఉంటానండి ఓకే దురదల ఉండడం కూర్చుంటే కూర్చోలేకపోవడం అవును ఒక్కోరోజు మాసం ఎత్తిగా రావడం ఓకే అలాగే అవుతుందండి ఓకే మీ వయసు ఎంత సార్ ఏం చేస్తుంటారు మీరు నేను కార్ డ్రైవింగ్ చేస్తానండి ఓకే ఎక్కువ కూర్చొని ఉంటానండి కీబోర్డ్ వాయిస్తుంటాను ఓకే అది ఎక్కువ కూర్చొనే వర్క్ చేస్తుంటానండి సిట్టింగ్ వల్లనే ప్రాబ్లం అండి ఎందుకంటే కంజెషన్ పెల్విక్ మజిల్ అక్కడ మనకు వీన్స్ కాగా కంజెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బాడీ హీట్ ఎక్కడ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం వస్తుంది బట్ దానికి తోడు కాన్స్టిపేషన్ యాడ్ అయింది అనుకోండి సో పైల్స్ రావడం అనేది కామన్ ఫిజర్ కానీ రావడం పైల్స్కి ఇనీషియల్ స్టేజెస్ మాకు దురద రావడం అండ్ దెన్ బ్లడ్ రావడం మోషన్లో అండ్ ప్రాపర్గా అంటే బల్జింగ్ ఎక్స్టర్నల్ అయితే కనుక ప్రాపర్గా కూర్చోలేని పరిస్థితి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డ్రైవ్ చేసినా కూడా డిస్కంఫర్ట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి సో బల్జెస్ పెరిగినా కొద్ది పైల అనేది 1 ఉండొచ్చు 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు కొంతమంది గ్రేప్ లైక్ బంచెస్ లాగా కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సిమిలర్ థింగ్ మనకు ఫిజర్లో కూడా అదే విధంగా ఉంటే స్ప్లింటర్ లైక్ పెయిన్ బర్నింగ్ సెన్సేషన్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మీ విషయంలో కనుక తీసుకుంటే ఏంటంటే లాంగ్ జర్నీస్ కొద్దిగా అవాయిడ్ చేస్తూ మెడిసిన్స్ కనుక వాడితే ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో సిట్టింగ్ బై ప్రొఫెషనల్లీ కూర్చోవాల్సింది అవసరం ఉంది కాబట్టి ఎవ్రీ హాఫ్ అన్ అవర్తో కానీ 1 hour కానీ గివ్ ఏ బ్రేక్ అది తీసుకుంటూ వాటర్ ఇంటికి ఎక్కువ తీసుకుని కానీ కొమ్మె చికిత్స వాడడం వల్ల మీకు ఇంటర్నల్ ఉన్న ఇచ్చింగ్ ఇనిషియల్గా తగ్గిపోయి కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోయి డిస్కంఫర్ట్ లెవెల్ నుంచి కంఫర్ట్కి అయిపోయి నాన్ సర్జికలీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి ఓకే అండి మెయిన్గా అంటే పైల్స్కి సంబంధించి అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయి యాక్చువల్గా పైల్స్ అనేది మనకు సిమ్టమాటికల్ ఇందాక బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనేది ఉంటుంది ఇనీషియల్లీ గ్రేడ్ 1 స్టేజ్లో అయితే బ్లీడింగ్ పర్ రెక్టమ్ పెయిన్లెస్ కండిషన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి సడన్ రెడ్ బ్లడ్ వచ్చే ఛాన్సెస్ చాలామంది భయపడుతూ ఉంటారు సెకండ్ గ్రేడ్ అయితే కనుక ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అండ్ పైలిన్ అనేది అంటే మామూలుగా బయటకు రావడం మోషన్తో పాటు లోపలికి వెళ్ళే మోషన్తో పాటు బయటకు రావడం తర్వాత మీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది దట్ ఈస్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్లో ఎక్స్టర్నల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మనకు అబ్జర్వేషన్ ఎక్స్టర్నల్ అయితే కనిపించే ఛాన్స్ ఉంటాయి ఇంటర్నల్ ఏ గ్రేడ్ కానీ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ కానీ ఉంటే కనపడవు కంపల్సరీ మనకి కొలనోస్కోపీ చేయడం వల్లనే తెలుసుకునే అవకాశాలు ఉంటాయి సో దాంట్లో నంబర్ ఆఫ్ పైల్స్తో పాటు అదర్ దెన్ అంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్ రాగానే పైల్స్ అనే కాకుండా వేరే అదర్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో పైల్సే కావచ్చు లేకపోతే రెక్టల్ అల్సర్స్ కూడా కావచ్చు లేకపోతే అదర్ ఎనీ ఊండ్ లాంటిది కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అల్సరేటివ్ కోలైటిస్ ఏమైనా అల్సర్ ఫార్మేషన్ ఉన్నాయి అల్సరేటివ్ కోలైటిస్ ఉన్నాయా ఆ విధంగా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఎనీ గ్రోత్ ఏమైనా ఉందంటే క్యాన్సరస్ గ్రోత్ ఆర్ ఎనీ గ్రోత్ ఉందా కూడా ఈ కొలనోస్కోపీలో తెలుసుకునే అవకాశాలు ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఫిజర్లో కూడా మనకు సిమిలర్ ప్యాటర్న్ అండి సో వాట్ ఈజ్ వాట్ అనేది మనకు కండిషన్ తెలుసుకునే అవకాశాలు ఉంటాయి సో సిమ్టమాటికల్లీ పేషెంట్ చెప్పిన వర్షంతో పాటు వాళ్ళకన్నా అదర్ మెటబాలిక్ డిజార్డర్తో పాటు ఎగ్జామినేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ స్టేజ్లో ఉంది నంబర్ ఆఫ్ పైల్స్తో పాటు అదర్ అంటే ప్రొగ్నోసిస్ అంటే డిజీజ్ ఎంతవరకు కరెక్షన్ అవుతుంది అసలు కరెక్షన్ అవుతుందా కాదా సర్జరీ కంపల్సరా ఎదర్ క్యాన్సరసా కాదా సో దాని ప్రకారం తెలుసుకునే పాసిబిలిటీస్ ఉంటాయండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మురళి ఈస్ట్ గోదావరి నుంచి హలో మురళి గారు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో మేడం మాట్లాడండి
చెప్పండి మురళి గారు. సో సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఎలా అంటున్నారా? మీ వయసు ఎంత సార్? ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం? స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఎంత ఉంటారు వెయిట్? ఎంత ఉంటారు? యాక్చువల్లీ చాలామంది డైట్ మెయింటైన్ చేయకుండా కొంత వన్ ఇయర్లో 2 ఇయర్స్లో కానీ 3 మంత్స్లో 6 మంత్స్లో మళ్ళీ ప్రాబ్లమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిపిటేషన్కి అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు, బట్ అవి ఏమి లేవంటున్నారు కాబట్టి. సో కాలేజ్ సమేత వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా ప్రాబ్లమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియో చికిత్స వల్ల ఏంటి అంటే సండర్లింగ్ ప్రాబ్లమ్ రెక్టిఫై చేస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ టోటల్ కరెక్షన్ అయిపోయి ఉంటే లివర్ ఫంక్షనింగ్ నార్మల్ కావడంతో పాటు గ్యాస్ట్రిక్ కాన్స్టిపేషన్ కంప్లైంట్స్ నార్మల్ కావడంతో పాటు బ్లోటింగ్ అబ్డోమిన్ కానీ ఎసిడి కానీ కరెక్షన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లమ్ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. మీరు ఇంతకుముందు తీసుకున్న ట్రీట్మెంట్తో పాటు ఎనీ డయాగ్నోస్టిక్ ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా తీసుకోనండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, గుంటూరు నుంచి. హలో. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. మరి ఇంతవరకు అంటే పైల్స్ గురించి చెప్పారు, మరి ఫిషర్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, యాక్చువల్గా రీజన్స్ పరంగా కాజిటివ్ ఫ్యాక్టర్ మేజర్ కాన్స్టిపేషన్ సిమిలర్ పైల్స్కి, ఫిజర్కి, ఫిస్టులాకి సిమిలర్గానే ఉంటాయి. సిమ్టమ్ పరంగా చూసుకుంటే మనకి ఫిజర్ డిఫరెంట్, ఎందుకంటే కంపేర్ టు బ్లీడింగ్ కంటే ఎక్కువ ఇందులో సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్ ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్, ప్రికింగ్ సెన్సేషన్ కానీ, సూదులతో గుచ్చినట్టు కానీ, స్ప్లింటర్ లెగ్ పెయిన్ కానీ కంటే చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో బిఫోర్ డెఫికేషన్ అంటే మోషన్ ముందు నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. సో డిపెండింగ్ అపాన్ సివియారిటీని బట్టి 24/7 పెయిన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇనీషియల్గా 1/2 అవర్ టు 1 అవర్తో పాటు 3 అవర్స్ 4 అదని ప్రాపర్గా మెయింటైన్ చేయకుంటే కంటిన్యూ మోర్ దెన్ 10 అవర్స్ 12 అవర్స్ కూడా ప్రాబ్లమ్ ఉండే అవకాశం అనేది పెరగడం అనేది గమనిస్తుంటాం. సో బ్లడ్ స్ట్రీక్ అనేది మనకు మోషన్ కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, కటింగ్ ఎండ్ లాగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు కూడా ప్రాపర్గా కూర్చోలేని పరిస్థితి, రోజువారీ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకుండా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటామండి. సో ఇవి కూడా కాజిటివ్, మనకు థైరాయిడే కావచ్చు, లేవర్ ఫంక్షన్ టెస్ట్ అబ్నార్మల్గానే ఉండడం వల్ల కానీ, ఒబేసిటీ వల్లనే కావచ్చు, సిట్టింగ్ ప్రొఫెషన్లో కానీ ఈ సమస్యలు కూడా మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నా, కాన్స్టిపేషన్ ప్రాపర్గా ట్రీట్ చేయకుండా కూడా మనకి ఫిజర్ సమస్యలు రావడం అనేది గమనిస్తామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, విజయ భాస్కర్ హైదరాబాద్ నుంచి. హలో విజయ భాస్కర్ గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. నా వయసు వచ్చేసి 61 ఏళ్ళు అండి, 61 ఇయర్స్. ఓకే. నాకు ఈ మధ్య 2021లో కరోనా వచ్చింది, ఆ తర్వాత నుంచి నాకు ఈ కరోనా టైంలో పైల్స్ లాగా బ్లడ్ రావడం మొదలుపెట్టింది మోషన్ లో. తర్వాత నేను ఈ హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే 9% తర్వాత 7% తగ్గుతూ వస్తున్నాయి. నాకు ఈ డాక్టర్ని అడిగితే మీకు పైల్స్ సమస్య ఉందండి, మీరు దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలా, హిమోగ్లోబిన్ దానివల్లే తగ్గుతుంది మీకు. తర్వాత ఈ ఫెరాటిన్ టెస్ట్ కూడా చేస్తే అది 3% ఉంది నాకు టెస్ట్ ఈ మధ్య. కాబట్టి దీని పైల్స్ వల్ల ఉంటుందండి, దీన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలా అని అంటారు. నాకేంటంటే ఈ పైల్స్ అన్నది ఎప్పుడైనా వేడి చేసినప్పుడు, బాగా ఒడ్లు హీట్ చేసినప్పుడు నాకు అప్పుడు చిన్నప్పుడు అప్పుడప్పుడు కనపడుతుండేది బ్లడ్ మోషన్ లో. తర్వాత రెగ్యులర్ గా అయితే ఉండదు నాకు. ఈ మధ్య కూడా ఎప్పుడు లేదు నాకు. ఎండాకాలము వేడి చేసినప్పుడు అప్పుడు మాత్రం కొద్దిగా మోషన్ కలర్ బ్లడ్ చారల్లాగా కనిపిస్తుంది మోషన్ లో. సో దీనికి నాకు ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా హోమియోపతిలో? డెఫినెట్లీ అండి. సో ఓల్డ్ ఏజ్ పీపుల్లో కానీ, మనకు తీసుకునే ఆహార పదార్థాలను బట్టి కానీ, ఏజ్డ్ గ్రూప్ పీపుల్లో మనకు పైల్స్ రావడం అనేది కామన్, బీపీ లాంటి సమస్యల వల్ల కూడా. సో మీకు ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయి, బ్లీడింగ్ పరెక్టం అవుతుంది. ముఖ్యంగా పైల్స్లో వచ్చే సిమ్టమ్ మేజర్ కన్సర్న్ రక్తహీనత, అంటే బ్లడ్ లాస్ ఎక్కువగా అవుతుంది, పెయిన్లెస్ ఉంటుంది కదా అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది భయానికో మొహమాటం కొంత వెళ్లకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే విధంగా హిమోగ్లోబిన్ పడిపోవడం వల్ల నాట్ ఓన్లీ రక్తహీనత వల్ల ఆయాసం రావడం అండ్ హార్ట్ మీద ప్రెషర్ పడే సిమ్టమ్స్ ఎక్కువ గమనిస్తుంటాం, రికరెంట్ కోల్డ్ రావడం, అలర్జీస్ పెరగడంతో పాటు అల్సర్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడితో స్టాప్ కాకుండా మనం పైల్స్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ఇట్ లీడ్స్ టు ఫీజర్ అండ్ తర్వాత ఫిస్ట్లా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ విషయంలో 100% హోమియో చికిత్స ఉందండి, ఎందుకంటే ఇంటర్నల్ పైల్స్ కంప్లీట్గా హీల్ అయిపోయి బ్లీడింగ్ పరెక్టం ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆటోమేటికల్లీ బ్లడ్ లాస్ అనేది స్టాప్ అవుతుంది కాబట్టి బ్లడ్ లెవెల్స్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు తీసుకునే ఫుడ్ అనేది ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంటే, మనం ఇచ్చే మెడికేషన్ వల్ల కూడా అబ్జార్ప్షన్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో తినడంతో పాటు డైజెషన్ నార్మల్గా అవడంతో పాటు వంట పట్టడం పెరిగి బ్లీడింగ్ స్టాప్ అవుతుంది, హీల్ అవ్వడం అనేది జరుగుతుంది.
సో కాబట్టి యువర్ బ్లడ్ లెవెల్స్ విల్ బి మెయింటైన్ అవ్వడం వల్ల కాంప్లికేషన్స్ రాకుండా అదర్ డిజార్డర్లోకి కనెక్ట్ అవ్వకుండా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి. ఒకసారి ఆ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఒకసారి తీసుకోండి, స్టేజ్ వైజ్ చూసుకొని దాని ప్రకారం ఎంతకాలం మెడిసిన్స్ వాడాలో చెప్పొచ్చు. ఓకే అండి. మెయిన్గా అంటే ఫిజర్కి సంబంధించి అంటే లక్షణాలు అంటే బాడీని బాడీని బట్టి ఏమైనా చేంజ్ ఉంటుందా, ఒకే విధంగా ఉంటుందా సిమ్టమ్స్? యాక్చువల్గా డిజీజ్ పరంగా సిమ్టమ్స్ విల్ బి సిమిలర్, బట్ సివియారిటీ పరంగా కానీ డెప్త్ ఆఫ్ ద సెంటీమీటర్స్ ఎఫెక్ట్ అయిన పార్ట్ని బట్టి కూడా మనకి ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రానిసిటీ వాళ్ళకు ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి సివియారిటీ డిఫరెంట్ ఉంటుంది, బట్ సిమ్టమ్స్ చిన్నపిల్లలైనా మిడిల్ ఏజ్ గ్రూప్లో అయినా ఏజ్ గ్రూప్ల వాళ్ళైనా యాజ్ యూజువల్ సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ సివియారిటీ పరంగా మనకి సిమ్టమ్స్ అనేది తేడా గమనించే అవకాశాలు ఉంటాయి. అండ్ వాళ్ళకు ఉంటే ఆహార అలవాట్ల వల్ల కొంతమందికి ఫ్యూ డేస్లోనే ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి సంవత్సరాల తరబడి స్లోగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే హెల్దీ డైటరీ హ్యాబిట్స్ కనుక మెయింటైన్ చేస్తే రెమిషన్ పీరియడ్ నథింగ్ బట్ రికరెంట్ పీరియడ్ అనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ కొరకు సీజనల్ వైజ్గా వాళ్ళు అవాయిడ్ చేయలేరు కాబట్టి ఆ విధంగా రికరెంట్ సమ్మర్లో కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్పైసీ తిన్నప్పుడే వస్తుంది ఇనీషియల్గా, బట్ అదేవిధంగా రెగ్యులర్గా వాళ్ళు ఆల్కహాలిక్ ఉన్నారనుకోండి ప్రాబ్లమ్ టోటల్గా ఫాస్ట్గా పెరుగుతూ. సో ఒక వన్ పైల్స్ ఉన్న వాళ్ళకి ఫిజర్ కూడా రావచ్చు, వాళ్ళకి ఫిస్ట్లా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్గా హీల్ కాకుండా రికరెంట్ ఎంత జాగ్రత్తలు పాటించడం మళ్ళీ వస్తున్నాయి అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో సింటమాటికల్లీ సిమిలర్గా ఉన్న వాళ్ళకి సివియారిటీ పరంగా పర్సన్ టు పర్సన్ వాళ్ళకున్న లైఫ్ స్టైల్ని బట్టి తేడా ఉండే అవకాశాలు ఉంటాయండి. ఓకే, మరి ఫిస్టులో అంటే ఏంటి, వీటికి కూడా అంటే రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, యాక్చువల్గా మనకు ఫిస్టులాస్ అంటే నథింగ్ బట్ పెరియాన ల్యాబ్సెస్ అంటే చీమగడ్డలాగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యమైన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్స్ యాబ్సెస్ ఫార్మేషన్తో పాటు సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్తో పాటు ఫస్ట్ డిశ్చార్జ్ మనం గమనిస్తుంటాం. సో వేరేజ్ మన పైల్స్లో కానీ ఫిజర్లో కానీ దేర్ ఓన్ బి ఎనీ ఫస్ట్ డిశ్చార్జ్, బట్ ఇది ఎక్స్టర్నల్గా మనం గమనించడంతో పాటు ఇంటర్నల్లీ ఓపెనింగ్ అదర్ ఆర్గాన్ టు ఆర్గాన్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్ ఫ్రమ్ ఇంటర్నల్లీ, ఆ విధంగా డేంజర్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫిస్టులా అనే పొజిషన్ బట్టి మల్టిపుల్ ఫిస్టులాస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, రికరెంట్ ఫిస్టులాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువగా మనకి అంటే డయాబెటిక్ పెథాలజీ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సిమిలర్ థింగ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకైతే కామన్, బట్ డయాబెటిక్ ఈ విందొక నా కాన్స్టిపేషన్ అయితే ఏమీ లేదండి అన్న వాళ్ళకు కూడా ఫిస్టులా వస్తుంది. ముఖ్యంగా అన్కంట్రోల్ డయాబెటిక్ కండిషన్ ఉన్న వాళ్ళు కానీ టీబీ పెథాలజీ ఉన్న వాళ్ళకి కానీ ఈ ప్రాబ్లమ్ రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ సర్జరీ చేసుకున్నాను, వితిన్ 1 మంత్ తర్వాత 1-2 మంత్స్ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ రిపీట్ అయిందండి అని చెప్తూ ఉంటారు. సో మేజర్ కన్సర్న్ ఏంటంటే అండర్లైంగ్ పెథలాజికల్ కండిషన్స్ మనం కరెక్షన్ కనుక చేస్తే రికరెంట్ ఫిస్టుల అనేది కరెక్షన్ అవడంతో పాటు ఎక్స్టర్నల్లీ డిశ్చార్జ్ ఆగడంతో పాటు ఇంటర్నల్ ఊండ్ అనేది హీల్ అవుతుంది. సో విత్ మెడికేషన్ ఓమే చికిత్స. సో దానివల్ల మళ్ళీ ప్రాబ్లమ్ రిపీట్ కాకుండా ప్రాబ్లమ్ ఫ్రమ్ రూట్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సీజనల్లీ కానీ మల్టిపుల్ ఫిస్టులాస్ కానీ ఉన్నా కూడా నాన్ సర్జికల్లీ మన దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ కరెక్షన్ అనే కేసెస్ ఉన్నాయండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, గుంటూరు నుంచి. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. మా అమ్మాయి థైరాయిడ్ గడ్డ అండి. ఓకే, థైరాయిడ్ గడ్డ. కోపం ఎక్కువ వస్తుందండి. మందులు వాడుతున్నామండి, మందులు వాడినా హోమియోపతి వాడుతున్నాం. ఓకే, అట్టాగే నుంచుకుంటుంది. వయసు ఎంత అండి మీ అమ్మాయిది? 20-26 అండి. ఓకే, వాపు ఉందా గొంతులు మెడ దగ్గర? వాపు ఉందా తనకి మెడ దగ్గర? వాపు ఏం లేదండి, ముందులు వాడతాం అయ్యేట వాపు ఏం లేదు. మధ్యలో గొంతు దగ్గర గంటలో మధ్యలో ఉందండి గడ్డ. ఓకే, ఏమన్నారు? బయోప్సీ చెకప్ చేయించినారు, FNAC పరీక్ష చేయించినారు? థైరాయిడ్. థైరాయిడేనండి. అంటే నాన్ క్యాన్సరసా గాయిటర్ అంటాం, మల్టీనాడ్యులర్ గాయిటర్ కానీ ఉంటుంది. సో బయాప్సీ కానీ అంటే నీడిల్ కుచ్చేసి తీసి పరీక్షకు పంపించినారా? ఏమన్నారు తనని? టాక్సిక్ గైటర్ కండిషన్లో కానీ గైటర్ కండిషన్లో కానీ థైరాయిడ్ నాడులు పెరగడే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో కొంతమంది గొంతు వాపరావడం కనిపిస్తుంది, కొంతమంది కనపడకుండా ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. ఇంటర్నల్గా పెరిగే అవకాశం ఉంటూ ఉంటాయి. సో మల్టీనాడులర్ గైట్ అయితే కనుక సివియర్గా పెరిగే అవకాశం ఉంటాయి. వీళ్ళకి లోకలైజ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ బాడీలో వచ్చే సిమ్టమ్స్ కంటే. మింగడానికి ఇబ్బంది అండ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఎందుకంటే మనకు థైరాయిడ్కి అటువైపు ఇటువైపు రిలేషన్ ఏముంటుంది అంటే సన్నవాహిక శ్వాసనాళం స్వరపేటిక ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానిపైన ప్రెజర్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. హోర్నెస్ ఆఫ్ ద వాయిస్ రావడం కానీ, మామూలుగా స్వరపేటిక మీద ఉంటే కనుక వాయిస్ బాక్స్ మీద కనుక కంప్రెషన్ చేస్తే, లేకుంటే జీర్ణవాహిక అన్నవాహిక మీద ఉంటే చేస్తే కనుక మింగడానికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ శ్వాసనాళం మీద కనుక కంప్రెషన్ కనుక చేస్తే ఆయాసం రావడం, అంటే అక్కడ నుంచి దిగకుండా ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో క్లియర్ కట్గా లేదు థైరాయిడ్ అయితే ఉందని చెప్తున్నారు టీఎస్హెచ్ రేజ్ అయింది అంటున్నారు మనకి ఇనిషియల్గా వితిన్ వన్ ఆర్ టూ ఇయర్స్లో కనుక థైరాయిడ్ వస్తే కనుక సో ప్రాబ్లమ్ టోటల్గా రెక్టిఫై చేసుకుని పాజిబిలిటీస్ ఉన్నాయి డోసేజ్ తగ్గించడంతో పాటు శాశ్వత పరిష్కారంలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అదే టాక్సిక్ గైట్ అయ్యి మల్టిపుల్ నాడులార్ గైట్ అయితే కనుక ఎక్కువ కాలం మెడిసిన్స్ వాడాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి దానికి తోడు యాంటీ టీపీఓ పరీక్ష కూడా ఒకసారి రూల్ అవుట్ చేయాలండి సో దాంట్లో అదేమైనా ఉంటే కనుక అది నార్మల్ రేంజ్లో ఉంటే కనుక ప్రాబ్లం తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అబ్ నార్మల్ రేంజ్ ఉంటే కనుక ఇది ప్లస్ అది రెండు నార్మల్గా అయితేనే ప్రాబ్లమ్ తనకి రెక్టిఫై చేసుకోవచ్చు సో బీయింగ్ ఏ ఫీమేల్ అంటున్నారు కాబట్టి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అంటున్నారు కాబట్టి ఎంత తొందరగా మీరు డెసిషన్ తీసుకొని మెడిసిన్స్ కనుక హోమియో చికిత్స స్టార్ట్ చేస్తే సో మీకు మ్యాక్సిమం బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయండి ఓకే అండి పైల్స్ ఫిషర్ ఫిస్టుల్ ఫిస్టుల గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి వారితో మాట్లాడతాం హలో హలో మాట్లాడండి మీ సమస్యను చెప్పండి నా పేరు రామకృష్ణ నెల్లూరు నుంచి మాట్లాడుతానమ్మా చెప్పండి సార్ మా నాగర్ 2 1/2 ఇయర్స్ ని ప్రాబ్లం ఉంది ఫిజల్ ప్రాబ్లం ఫిజర్ ఓకే ఆయనకి మందులు వాడుతున్నాను హోమియోపతి ఎక్కువ వాడుతున్నాను హోమియోపతి వాడుతున్నప్పుడు తగ్గతా ఉంది మనకు అది 8 తింటాను నెప్పి లైట్ గా పెయిన్ వస్తుంది తప్ప ఇప్పుడు ఫ్రీ మోషన్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు గట్టిగా పట్టేస్తే పెయిన్ వస్తుంది లైట్ గా ఓకే దానికి అది ఏమన్నా రేపు ప్రాబ్లం అయితే మామూలుగా దాన్ని ట్రీట్మెంట్ అయిపోయిందా ఏమన్నా చేసుకోవాలి ఆపరేషన్ ఓకే యాక్చువల్గా అయితే మీరు సర్జరీ చేసుకున్నా కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డయాబెటిక్ అయితే ఏ విధంగా అయితే డైట్ మెయింటెనెన్స్ ఉంటుందో సో వీటికి కూడా మనకు కంప్లీట్ హీల్ అయ్యేంత వరకు కంపల్సరీ సో రెక్టల్ అండ్ రెక్ట మన ఫిజర్ అనేది కంప్లీట్ హీల్ అయిన తర్వాత నాన్ వెజ్ కొద్దిగా స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేసి వాటర్ ఇంటెక్ ఎక్కువ తీసుకుంటేనే ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మెడిసిన్స్ వాడినా వాడకున్నా కూడా అది మెయింటైనింగ్ కాజెస్ అవి ఉంటాయి కాబట్టి కంపల్సరీ చేయాల్సిందే సో లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం బాడీని హైడ్రేట్ చేయడం అనేది మేజర్ కన్సర్న్ దానికి తోడు ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం స్లీపింగ్ ప్యాటర్న్ మినిమం 6 to 8 hours అది చేయాలి సో ఈ విధంగా చేస్తూ కనుక స్పైసీ అవాయిడ్ చేస్తే నార్మల్గా ట్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ క్రానిసిటీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఆయన హోమియోపతి అంటుండే దట్టు మన దగ్గర అడ్వాన్స్ హోమియో చికిత్స ఉంది కాబట్టి ప్రాబ్లమ్ హీల్ అవ్వడంతో పాటు మళ్ళీ రికరెంట్ లేకుండా మనం చూసుకోవచ్చు బట్ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం లాంటి ఏమైనా ఉంటే కనుక అది మీరు కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి ఏ మెడికేషన్ వాడినా ఇంత సర్జరీ చేసినా స్మోకింగ్ ఆల్కహాలిజం ఉంటే అది మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదేమో ఉంటే క్విట్ చేసి మెడిసిన్స్ కనుక వాడితే కంప్లీట్గా హీల్ అయిపోయి సర్జరీ అవసరం లేకుండానే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు ఓకే అండి 35th anniversary సందర్భంగా అంటే ట్రీట్మెంట్కి సంబంధించి అంటే ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు మ్యామ్ యాక్చువల్గా మనకు హోమికర్ ఇంటర్నేషనల్లో వెడేస్ సెలబ్రేషన్స్ అనేది ఉన్నాయి 35th anniversary సందర్భంగా అనేది మనకు ట్రీట్మెంట్ పరంగా డిస్కౌంట్స్ అనేది ఆఫర్ పెట్టినారు డిపెండింగ్ అపాన్ డిజీజ్ని బట్టి సో మనకు అప్ టు 50% డిస్కౌంట్ అనేది ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ మీద సో దాన్ని వాళ్ళు కన్సర్న్ చేసుకుని ఎందుకంటే చాలామంది కరోనా తర్వాత కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయి ఫైనాన్షియల్లీ క్రైసిస్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా చాలామంది బెనిఫిట్స్ పొందుతున్నారు సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆ బెనిఫిట్ పొందాలని చెప్పేసి ఆశిస్తున్నామండి ఓకే అండి పైల్స్ ఫిషర్ ఫిస్టుల అంటే ఈ మూడింటి గురించి చెప్పారు మరి ఈ మూడింటిలో అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ ఓకే యాక్చువల్గా సివియాటిన్ ప్రకారం చూస్తే కనుక మూడింటి పెథలాజికల్ కండిషన్స్ డేంజరస్ వెరైటీ అండి ఇప్పుడు పైల్స్ కనుక తీసుకుంటే మనకి బ్లడ్ లాస్ ఎక్కువైపోయి అనీమిక్ కండిషన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఫిజర్ అంటే దే కాన్ డూ రెగ్యులర్ వర్క్ వాళ్ళు చేయలేని పరిస్థితి ఉండే అవకాశం ఉంటే రోజువారీ పని కూడా చేసుకోలేని పరిస్థితి ఫిస్ట్ లాంటి ఇంటర్నల్గా ప్రాబ్లం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈఎస్ఆర్ రేజ్ అయిపోయి కంప్లీట్గా సిస్టమ్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇనీషియల్గా స్టేజెస్ కనుక తీసుకుంటే మూడు డేంజరస్ కన్సర్న్ కాదు రివర్స్ కంప్లీట్గా చేసే ఛాన్సెస్ ఉంటాయి సో మల్టిపుల్ పైల్స్ అయినా కూడా చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ డిస్కౌంట్ ఫిజర్స్ కూడా రికరెంట్ వచ్చిన ప్రాబ్లమే పెయిన్ ది కాంట్ ఆల్రెడీ ఫిస్టులా కంపేర్ టు వీటికంటే ఇంకా చాలా సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మల్టిపుల్ ఫిస్టులాస్ అయితే సో కంపేరిటివ్లీ పెథలాజికల్లీ మూడు డేంజరసే బట్ పెయిన్ పరంగా చూసుకుంటే మనకు ఫిజర్ ఎక్కువగా కన్సర్న్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫిస్టులా తీసుకుంటే కనుక రికరెంట్ వస్తూ ఉంటే డిశ్చార్జ్ చేసి కూర్చోలేము వెట్ ఎక్కువగా ఉంటుంది దురద ఉండడం అనేది మనం గమనిస్తుంటామని సో ఈ 3 అయినా కూడా నాన్ సర్జికల్లీ భయపడకుండా హోమియో చికిత్స వాడితే సో చాలామందికి హోమియో చికిత్స పెయిన్ తొందరగా తగ్గుతుందా బ్లడ్ లాస్ తొందరగా తగ్గుతుందా కొన్ని నెలలు పడతాయి కదా అనుకుంటుంటారు బట్ వన్స్ యూ స్టార్ట్ అండర్లింగ్ పెథాలజీని కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి వితిన్ అవర్స్లో పెయిన్లో తేడా గమనించవచ్చు ఫస్ట్ డిశ్చార్జ్ వితిన్ అవర్లో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీటికి నాన్ సర్జికల్లీ మనకు మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి ఓకే అండి పైల్స్ ఫిషర్ ఫిస్టుల గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి స్టే ట్యూన్ టు సాక్షి